ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ టెక్నోపెయింట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవ గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సూచన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం సుస్వాగతం. భాగ్యనగరం పరిధి రోజురోజుకి విస్తరిస్తూ వస్తోంది. అందుకు తగ్గట్టు రియల్ ఎస్టేట్ రంగంలో గ్రోత్ రేట్ ర్యాపిడ్గా పెరుగుతోంది. అంతర్జాతీయ పెట్టుబడులు, ప్రధాన మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ ఇక్కడ కార్యాలయాలను స్థాపించడంతో సిటీ ఊహకందనంత వేగంతో విస్తరిస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ జోరు ఎప్పటిలాగే స్పీడ్గా పరుగులు తీస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో చక్కని ఆఫర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణలో కొరువుదీరిన ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించే విధంగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రం నుంచి బృందం దావోస్ బయలుదేరి వెళ్లింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో పలు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. అదానీ గ్రూప్ తో పాటు 6 కంపెనీలు మొత్తం 37,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ లో చేస్తున్న ప్రయత్నాలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ ప్రతినిధులు అభినందించారు. తెలంగాణలోని పలు సంస్థలకు చెందిన సిఏఓలతో కలిసి సిఐఐ తెలంగాణ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులను కలిశారు. రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని సీఎం కు తెలిపారు. తెలంగాణ ఇక సబ్మిట్ చేస్తుంది మెగా మాస్టర్ ప్లాన్ 2050 తెలంగాణ. ప్రస్తుతం మన గవర్నమెంట్ కూడా ఎంటైర్ రాష్ట్రానికి ఒక కాంప్రహెన్సివ్ గా ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలనే ఉద్దేశంతో వెళ్తుంది. దానికి అనుబంధంగానే సిఏ తెలంగాణ కూడా ఈ యొక్క సమ్మిట్ తీసుకోవడం జరిగింది. మెగా మాస్టర్ ప్లాన్ సమ్మిట్ 25 జనవరి గ్రాండ్ కాకతీయలో చేస్తున్నాము. దీనికి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్ గా మన ఇండస్ట్రీ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు రాబోతున్నారు దీనికి. అండ్ ప్రామినెంట్ స్పీకర్స్, ఎక్స్పర్ట్స్ కూడా మనం పిలవడం జరిగింది. ఇప్పుడు ఉన్న మన చీఫ్ మినిస్టర్ గారి యొక్క విజన్ ఏంటంటే ఓఆర్ఆర్ లోపల ఉన్నదాన్ని అర్బన్ అని, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నదాన్ని సెమీ అర్బన్ అని, రీజనల్ రింగ్ రోడ్ నుంచి మన యొక్క రాష్ట్రం సరిహద్దుల వరకు ఉన్నదాన్ని రూరల్ అని కింద ఒక 3 క్లస్టర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అట్లనే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రాష్ట్రంలో పర్టికులర్ గా ఈ హైదరాబాద్ సరౌండింగ్ కాకుండా మిగిలిన జిల్లాల్లో ఎలాంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రావాలా, ఏ విధంగా ఉండాలా, అంతేకాకుండా ఈ మాస్టర్ ప్లాన్ లో కూడా మిగిలిన కాంపోనెంట్స్ అన్నిటి మీద కూడా డిస్కస్ చేయడానికి వేరే స్పీకర్స్ పిలుస్తున్నాము. సిఏ తెలంగాణలో మాకు 12 సెక్టర్స్ ఉన్నాయి. ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్ కానివ్వండి, సో ఇలాంటి సెక్టర్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పిలుస్తున్నాము. ఈ సెక్టర్స్ అన్నిటి మీద కూడా పెద్ద డిస్కషన్స్ జరుగుతాయి. అది కొంత ప్రిలిమినరీగా మనకు స్టేట్ యొక్క వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం డిబేట్ చేస్తాం, డిస్కస్ చేస్తాం. సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు కూడా పదవిలోకి వచ్చినాక ఇది ఫస్ట్ మెగా సమ్మిట్ అని చెప్పొచ్చు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది ప్రామినెంట్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ కానివ్వండి, డెవలపర్స్ కానివ్వండి, కన్సల్టెంట్స్ కానివ్వండి, ఎవరైతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు షేర్ చేసుకోగలిగిన వారు ఇందులో పార్టిసిపేట్ అయ్యి మీ యొక్క ఆలోచనలు ఇవ్వగలిగితే మనం ఒక బెటర్ మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించడానికి వీలవుతుంది. ఈ శుక్రవారం జనవరి 19 హైటెక్స్ లో ఏషియాస్ లార్జెస్ట్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ డిజైన్ ఎగ్జిబిషన్ ఏసీఈ టెక్ జరిగింది. ఈ మెగా ఈవెంట్ లో క్రెడాయ్ తెలంగాణ, ఐజీబీసీ, నారెట్కో తెలంగాణ సహా పలువురు రియాలిటీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియాస్ రియల్ ఎస్టేట్ చేంజింగ్ గేర్స్, రికవరీ టు గ్రోత్ అనే అంశంపై ప్యానల్ డిస్కషన్ లో చర్చించారు. is targeting India to be a 30 trillion
real estate and allied activities contribute 20% of the GDP. And by 2047, India is going to have $6 trillion being generated by real estate. This will be much more than the entire GDP of India as of today. Most of the customers still want all the other industries. So some of the people will say, work of the new world. The maintenance should be visible and affordable because it's a lifetime they have to spend every year to increase. Now, even for the apartment, GST has to be able to collect the maintenance. So many gated communities are struggling to collect maintenance, increase the GST, as well as the restricting the collection of maintenance to avoid GST. So which will actually spoil the maintenance and handling of the project. So there should be a balancing approach and in terms of the facilities that are given in the project. Now, the concept of home has completely changed. Earlier, it was just in a shelter where people want to live. Now, the concept of home is like, it's smart, sustainable and wellness. So, the planning itself has been changed. So, implementing all these things, smaller developers, medium scale developers, can definitely do wonders in this. India's growth story is just about people. And I'm sure in coming years belong to us. And we are going to see huge economic surge. The growth rate is expected to be around 8 to 9%. Consistently year on year. Now what this translates is huge amount of development all around, which results in job creation and consequently you will see a lot of demand for space. Now real estate is a factor of economic development. Okay, so I always say real estate is the last leg to benefit from economic development. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలిగితేనే కస్టమర్ల ఆదరణ దక్కేది. అమ్యూనిటీస్లో ఎదురే లేకుండా బ్యూటీలో తిరిగేలేని విధంగా అన్ని విధాలా పర్ఫెక్ట్ అనిపించే ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో రామ్కి ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ది తెలుగులేని ప్రత్యేకత. మిడిల్ క్లాస్, అబౌవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆశించే దానికంటే మిన్నగా ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేపడుతూ అది కూడా అందుబాటు ధరల్లో అందిస్తూ సౌత్ ఇండియాలోనే అత్యున్నత సంస్థగా ఎదిగింది. హైదరాబాద్ లోని కుకట్పల్లి ప్రగతి నగర్ హ్యాపీ లివింగ్ కి బెస్ట్ ఏరియా. అందుకే ఈ ఏరియాల ప్రాజెక్ట్ అంటే కస్టమర్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వారి ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా ప్రగతి నగర్ లో రామ్కి ఎస్టేట్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ రామ్కి వన్ హామనీ. అట్రాక్టివ్ ఫీచర్స్ తో డెవలప్ చేసినటువంటి రామ్కి వన్ హామనీ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిపోయింది. కస్టమర్లు పెద్ద సంఖ్యలో గృహప్రవేశాలు పూర్తి చేశారు. హాయ్ హలో ఎవ్రీవన్, ఈరోజు మనం రామ్కి ఎస్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ శరద్ బాబు గారితో ఉన్నాము. ఒకసారి ఆయనతో మాట్లాడి ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అమ్మా. సార్, రామ్కి వన్ హార్మోనీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని మేము విన్నాము, ఒకసారి దాని గురించి వివరాలు తెలియచేయగలరా? ముందుగా రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కి తరఫు నుంచి నమస్కారాలు అండి. ఈ రామ్కి వన్ హార్మోనీ అనే ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ లొకేషన్లో ఇంత పెద్ద ల్యాండ్ దొరుకుతుందని కూడా మేము ఊహించుకోలేదు. మా బిజినెస్ డెవలప్మెంట్ టీమ్ చాలా కష్టపడి మొత్తం అన్ని డెవలప్మెంట్స్ అంటే పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నాయి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్న దగ్గర ఈ 8 ఏకర్స్ని మేము డెవలప్మెంట్కి తీసుకొని ఈ ప్రాజెక్ట్ని కస్టమర్స్కి ఎట్లా కావాలి, వాళ్ళకి ఏదైతే సదుపాయాలు ఏమిస్తే బాగుంటాయి అని చెప్పి మొత్తం అంతా స్టడీ చేసి ఈ ప్రాజెక్ట్ని మేము స్టార్ట్ చేసామండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఒక 8 ఏకర్స్లో 803 యూనిట్స్తో మేము కట్టామండి. 2 ఫేజెస్లో కట్టాము. 2 ఫేజ్లకు కూడా సెపరేట్ క్లబ్ హౌసెస్ ఇచ్చాము. ఎమ్యూనిటీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకొని అందరికి కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎల్డర్స్ ఉంటే ఎల్డర్స్కి కావాల్సిన సదుపాయాలతో ఈ ప్రాజెక్ట్ని మేము డెవలప్ చేశాము. క్లబ్ హౌస్ కూడా 2 క్లబ్ హౌసెస్ కూడా దాదాపు అయిపోతుంది. ఈ ఫేజ్ 1 అయితే ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయినాయి. మా కస్టమర్స్ అందరికి సంతోషంగా వాళ్ళు గృహప్రవేశం చేసుకునే స్టేజ్ వరకు తీసుకొచ్చాం. మేము దానికి చాలా సంతోషం అండి, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీ కస్టమర్స్ హ్యాండింగ్ ఓవర్స్ అన్ని చేసుకుంటున్నారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? నేను చెప్పే కన్నా కూడా అమ్మా, మాకు సిఆర్ఎం మేనేజర్ రమేష్ గారు అని ఇక్కడే ఉన్నారు, పక్కనే ఉన్నారు, ఆయన మాటల్లో ఇందాము.
నమస్తే అండి. రామ్కీ వన్ హార్మనీ మేము గత శ్రావణ మాసం అంటే ఆగస్టు నుంచి మేము హ్యాండ్ ఓవర్ స్టార్ట్ చేశాము. హ్యాండ్ ఓవర్ అనేది ఒక అద్భుతమైన ఘట్టం అండి. ప్రతి వినియోగదారుడు తన కళ సాకారమైన వేళ ఇలాంటి విశేషమైన హ్యాండ్ ఓవర్ టైం అనేది. సో ఇప్పటి వరకు మేము గత 4 నెలల నుంచి 100+ హ్యాండ్ ఓవర్స్కి రీచ్ అయ్యాము. సో రాబోయే రోజుల్లో ఇంకొక 200 ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నాము మార్చిలోపు. సో ప్రజెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకున్న వాళ్ళు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఈ హ్యాండ్ ఓవర్ ప్రక్రియ ముగించిన తర్వాత కస్టమర్స్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ కళ సాకారమైన వేళని గుర్తు చేసుకుంటూ మాకు ఎన్నో రెఫరల్స్ని తెస్తున్నారు. సార్ ఇప్పుడు ఎవరైనా వచ్చి కొనుక్కోవాలంటే ఇమీడియట్గా అవైలబుల్ ఉందా సార్? అవునమ్మా, ఇక్కడ ఈ హార్మనీలో మనకి 2 ఫేజ్ అని చెప్పాను కదా, సెకండ్ ఫేజ్లో ఇంకా కొన్ని ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ గృహప్రవేశం అయ్యి చేసుకోవటం వలన వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్స్కి రావటం వలన తొందరగా అయిపోతున్నాయి. అందులో ఈ ఏరియాలో ఏంటంటే రెడీ టు మూవ్ ఇన్ అనేది అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఈ ప్రగతి నగర్ కానీ కుక్కట్పేరియాలు అన్ని కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా రెడీ టు మూవ్ ఇన్కి రాలేదు ప్రాజెక్ట్స్. సో మంది ఒకటి ఉండటం వలన డిమాండ్ బాగా ఎక్కువ ఉంది. సో ఎవరైతే కావాలి అని అనుకున్నారు వాళ్ళు ఇమీడియట్గా సైట్కి వచ్చి మోడల్ యూనిట్స్ చూసుకొని వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో, అంటే మా దగ్గర 2 బెడ్రూమ్ ఉన్నాయి, 3 బెడ్రూమ్ ఉన్నాయి, 3.5 అంటే విత్ స్టడీతో కూడా వాళ్ళకి కావాల్సిన సైజెస్లో కూడా కొన్ని ఉన్నాయి. సో తొందరగా తీసుకుంటే వాళ్ళ కళని సహకరించుకోగలుగుతారు. ప్రాపర్టీ ఎట్ పర్ఫెక్ట్ లొకేషన్, రియాలిటీ రంగంలో కస్టమర్లు ఫస్ట్ ప్రయారిటీ ఇది. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే ఫీట్ కాదు. కస్టమర్ల ఇష్టాలలో ఏదో ఒక చోట కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూనే ఉంటుంది. కస్టమర్లు ఏ ఒక్క విషయంలోనూ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదంటుంది ప్రముఖ రియాలిటీ సంస్థ త్రిశాల ఇన్ఫ్రా. లగ్జరీ లివింగ్లో కొత్త స్టాండర్డ్ను పరిచయం చేసేలా ఈ సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ త్రిలోక్. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ 3 నగరాలు డిఫరెంట్ స్పెషాలిటీతో కనిపిస్తాయి. ఈ 3 జంక్షన్గా ఉండే ఏరియాలో త్రిశాల ఇన్ఫ్రా సంస్థ త్రిలోక్ ప్రాజెక్ట్ను డెవలప్ చేయనుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న శంషాబాద్ సమీపంలో సాతంరాయ్ వద్ద వరల్డ్ క్లాస్ డిజైన్తో త్రిలోక్ ప్రాజెక్ట్ను ప్లాన్ చేసింది. నిన్నటి ఘనత, ఈరోజు ప్రాముఖ్యత, రేపటి భవిత, 3 ప్రతిబింబించే ఏరియాలో త్రిలోక్ ఉండటం విశేషం. హాయ్ సార్. హలో సార్. లాస్ట్ వీక్ నమిశ్రీ గ్రూప్ నుంచి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవ్వబోతుంది అన్నారు. సో ఏంటిది ఆ ప్రాజెక్ట్? విఆర్ లాంచింగ్ ఏ ప్రాజెక్ట్ బై ద నేమ్ త్రిలోక్. సాతం రైల్లో వస్తుంది, శంషాబాద్ మెయిన్ రోడ్ మీద. శంషాబాద్ రోడ్ ఈజ్ నౌ ఏ హాట్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద పీపుల్. లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ ప్లాన్డ్ అండ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్. ఐ బిలీవ్ అరౌండ్ 20,000 ఫ్లాట్స్ విల్ కమ్ అప్ ఇన్ ద నెక్స్ట్ 4 to 5 years. లాట్ ఆఫ్ పీపుల్ విల్ రీలోకేట్ అండ్ మూవ్ టు దిస్ లొకేషన్. ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ లొకేషన్ ఈస్ ఇట్ ఈస్ నియర్ టు ద ఎయిర్పోర్ట్ అండ్ కనెక్టెడ్ విత్ ఇన్ 2 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్. సో కనెక్టివిటీ ఈజ్ వెరీ గుడ్. ప్లస్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ 4 ఓవర్ బ్రిడ్జెస్. సో ఈ 4 ఫ్లైఓవర్స్ అయిన తర్వాత ట్రాఫిక్ కంజెషన్ బాగా తగ్గింది. ఎయిర్పోర్ట్కి పోయే వాళ్ళు కానీ సిటీలో వచ్చే వాళ్ళు కానీ ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడ లేదు. దట్స్ వై దిస్ లొకేషన్ ఈజ్ వెరీ గుడ్ వన్ ఐ విల్ సే. సార్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్? ప్రాజెక్ట్ వచ్చేసి 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అబిటింగ్ హైవే, ఇట్ ఈస్ గ్రౌండ్ ప్లస్ 25 ఫ్లోర్స్ స్ట్రక్చర్ ఉన్నాయండి విత్ 2 సెల్ఆర్ పార్కింగ్. ఫ్లాట్స్ వచ్చేసి వీ హ్యావ్ కెప్ట్ ఇట్ యాజ్ ఏ సూపర్ ప్రీమియం. ఫ్లాట్ సైజెస్ వచ్చి 2,200 ఈజ్ మినిమం స్క్వేర్ ఫీట్ అండ్ మ్యాక్సిమమ్ ఈ 4,200 స్క్వేర్ ఫీట్. మా థాట్ ప్రాసెస్ ఏమున్నాయంటే పీపుల్ విత్ బిగర్ ఫ్యామిలీస్ హూ రిక్వైర్ 4 బెడ్రూమ్స్, 5 బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్, so they will prefer to come here. We have already received permission from HMDA, then we have registered the project with RERA also, and on 26th we are launching this project officially. సార్, ఇప్పుడే నమిశ్రీ గ్రూప్ చైర్మన్ అండ్ MD మోతిలాల్ జైన్ గారు మీ ప్రాజెక్ట్ లాంచింగ్ గురించి గట్టా చెప్పారు. సో మీరు ఇంకేమైనా డీటెయిల్స్ మా వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నారా? ష్యూర్. యాజ్ ఆఫ్ నౌ మా చైర్మన్ గారు మీకు ప్రాజెక్ట్ వివరాలని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి లొకేషన్, ఈ లొకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది, ఎక్కడైనా ప్రపంచంలో త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడైనా వెళ్తే ఎయిర్పోర్ట్ దగ్గరే డెవలప్మెంట్లు జరుగుతాయి. అండ్ ఈ హైదరాబాద్లో ఒకటి చాలా ప్రాజెక్టులు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అనౌన్స్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ ఈజ్ సెంటర్ ఆఫ్ ద సిటీ, యూ కెన్ సే ఇది 15-20 మినిట్స్లో హార్ట్ ఆఫ్ ద సిటీ. ఇప్పుడు మనం మాసం ట్యాంక్ మైదీపట్నం ఉండడం ఒకటే, ఈ లొకేషన్ ఉండడం ఒకటే బికాస్ ఆఫ్ ప్రాక్సిమిటీ. అండ్ అక్కడ షాద్ నగర్ జడ్చర్ల వరకు ఈ ఇండస్ట్రియల్ కారిడర్ల వరకు చాలా యాక్సెస్ బాగుంటుంది.
అండ్ అగైన్ ఫ్రమ్ ఓఆర్ఆర్ గచ్చిబౌలి కానీ ఐటీఎఫ్ కానీ 15-20 మినిట్స్ డ్రైవ్ మాత్రమే. అండ్ మన శ్రీశైలం హైవే కూడా రాబోయే డెవలప్మెంట్స్ ఫార్మా సిటీస్ కానీ మన ఫైవ్ సిటీస్ కానీ దానికి చాలా యాక్సెస్ దగ్గర ఉంది, అది కూడా 15-20 మినిట్స్ డ్రైవ్. సో ఇన్ షార్ట్ ఈ లొకేషన్ నుంచి ప్రతి ఒక్క చోటు 15-20 మినిట్స్లో మీరు చేరవచ్చు. యూ కెన్ కనెక్ట్ ఆల్ ద లొకేషన్స్, ఇట్ ఈస్ వెరీ స్ట్రాటజికలీ లొకేటెడ్. హైదరాబాద్ సిటీ రోజురోజుకి విస్తరిస్తోంది. సిటీ నడిబొడ్డుకు దీటుగా అవుట్స్కట్స్లోనూ ప్రగతి పరుగులు తీస్తోంది. అన్ని ప్రధాన హైవేలపై డెవలప్మెంట్ జెట్ స్పీడ్తో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూనే సిటీకి అతి చెరువలో అన్ని అమెనిటీస్తో ఉండేలా ప్రాజెక్ట్స్ తీర్చిదిద్దడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. కస్టమర్ల చాయిస్కు తగ్గట్టు అన్ని హైవేలపై ఇప్పటికీ ఉన్న టాప్ క్లాస్ ప్రాజెక్టులతో పాటు కొత్తగా మరిన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తోంది. ఇంతవరకు హైదరాబాద్ ఈస్ట్ సైడ్ ప్రాజెక్ట్స్ తో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు వెస్ట్ సైడ్ కూడా తనదైన ముద్ర వేసుకునేలా అడుగులు వేస్తోంది. మియాపూర్ స్టేషన్ సమీపంలో సంస్థ రీసెంట్ గా కొత్త ఆఫీస్ ఇనాగరేషన్ చేసింది. నమస్తే సార్. నమస్తే సార్. మీరు రీసెంట్ గా మియాపూర్ లో కొత్తగా ఆఫీస్ ఏర్పాటు చేశారు కదా, దాని గురించి డీటెయిల్ గా చెప్తారా? మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వెస్ట్ హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా మియాపూర్ ప్రైమ్ లొకేషన్ లో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మా వెంచర్ రాబోతున్నాయి. మా మార్కెటింగ్ సిబ్బందికి మా కస్టమర్లకు కూడా మా బ్రాంచ్ని అందుబాటులో ఉంచాం. మేము మరో కార్పొరేట్ ఆఫీస్ లాగా ఈస్ట్ హైదరాబాద్లో ఉంది, వెస్ట్ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ మియాపూర్ దగ్గర మేము ఓపెన్ చేయడం జరిగింది. మాకు అన్ని హైవేలు అన్ని వెంచర్స్ ఉన్నాయి, మరి కొత్త ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరో బ్రాంచ్ ఆఫీస్ మేము మియాపూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ మహానగరానికి ఈస్ట్ భాగం ఉన్నటువంటి హైదరాబాద్ వరంగల్ హైవేలు ఇప్పటికే ప్రాజెక్టులు రన్నింగ్ లో ఉన్నాయి. అందులో బాగా రన్నింగ్ లో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఓపల్ పీస్ సిటీ అనే ఒక వెంచర్ రన్నింగ్ లో ఉంది. అలానే నేషనల్ హైవే ఫేసింగ్ లో క్యాపిటల్ 2 అనే వెంచర్ రన్నింగ్ లో ఉంది. బాంబే హైవేలో కంకోల్ దగ్గర ఒక వెంచర్ రన్నింగ్ లో ఉంది. బెంగళూరు హైవేలో జిర్కాన్ 1 అనే వెంచర్ కూడా రన్నింగ్లో ఉంది. విజయవాడ హైవేలో వెంచర్ రన్నింగ్లో ఉంది. శ్రీశైలం హైవేలో కడతాల్లో మా వెంచర్ రన్నింగ్లో ఉంది. కరీంనగర్ హైవేలో కుమరవెల్లి దగ్గర కూడా వెంచర్ రన్నింగ్లో ఉంది. అన్నీ కూడాను డిటీసీపీ రేరా అప్రూవల్తో ఉన్నాయి. సంక్రాంతి తర్వాత రేట్లన్నీ హైక్ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 2 మంత్స్ ఎలక్షన్ అని ఇన్వెస్టర్స్ కొంచెం ఆగుతారు అన్నమాట. ఎలక్షన్ అయిపోయింది. 2024 అద్భుతమైన సంవత్సరం ఇది. హైదరాబాద్ గ్రోత్ రేట్ 9.2 వెళ్ళబోతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా సార్, ఇప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ అసలు మన హైదరాబాద్ మీద కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎంతవరకు ఉంటుంది? అస్సలు ఉండదు. ఇది రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది మేము 30 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఏ గవర్నమెంట్ హైదరాబాద్ గ్రోత్ని ఎవరు కూడా ఆపలేరు. గవర్నమెంట్కి సంబంధం లేదు, గవర్నమెంట్ ఏదైనా రావచ్చు, పాలసీలు మారుతుంటాయి. కానీ బిజినెస్ ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, స్థలం కావాలి, ఫామ్ హౌస్ కావాలి, ప్లాట్ కావాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే హార్డ్ అండ్ మనీ అందరం కష్టపడి సంపాదిస్తాం. ఆ కష్టాదీసాన్ని ఎక్కడంటే అక్కడ కాకుండా మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మన ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచిది. సార్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారు సార్ 2024? సో న్యూ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎవ్రీ డే బై డే అందరు గ్రోత్ కావాలి. సో నెక్స్ట్ ఇయర్ లో మాది వరంగల్ హైవేల్ ఇంకా 2 ప్రాజెక్టులు ఉన్నాయి, పెద్ద ప్రాజెక్ట్. అంటే ఎటువంటి ప్రాజెక్ట్ సార్ అవి? సేమ్ ప్యాటర్న్ వీకెండ్ హోమ్స్, కొన్నిట్లో మ్యాంగో, కొన్నిట్లో రెడ్ శాండిల్, క్లబ్ హౌస్ అది కొత్తగా యాడ్ చేస్తున్నా. బాంబే హైవే, బెంగళూరు హైవేలో మా రన్నింగ్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ కూడా మేజర్ అంతా కూడా వరంగల్ హైవే, బెంగళూరు హైవే, బాంబే హైవే మీద మేము ఫోకస్ పెట్టాం. ఆల్రెడీ ఆ వర్క్ లోని గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. మార్చి లోపల అవన్నీ కూడా లాంచ్ చేసేస్తాం. బెస్ట్ లొకేషన్ లో బెస్ట్ ప్రాపర్టీ, అది బెస్ట్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఆ అద్భుతమైన అవకాశాన్ని మీకు అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీకి దీటుగా జిల్లాల్లోనూ ఫాస్ట్ గ్రోత్ ఉండే ఏరియాస్ లో ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం ఈ సంస్థ స్పెషాలిటీ. హాయ్ సార్. హలో. గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటే హైదరాబాద్ లైఫ్ స్టైల్ గేటెడ్ కమ్యూనిటీస్ ని తెలంగాణ డిస్ట్రిక్ట్ కి పరిచయం చేసిన ఒక గొప్ప సంస్థగా అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క జిల్లాలలో ఇప్పుడు గిరిధరి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి?
ఇప్పుడు మన బెంగళూరు హైవే శాద్నగర్ వేదాంత అనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. అందులో 10% ఏమో ఉన్నాయి. ఆ తర్వాత జడ్చల్ల బెంగళూరు హైవే కానివ్వండి, అదే రకంగా బాంబాయి కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఏదైతే 23లో మేము ప్లాన్ చేసుకున్నామో ఆ రకంగా ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టచ్చు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 అవర్స్ 2.5 అవర్స్ జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది ఏంది, మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్ అదే రకంగా అండ్ హాస్పిటల్స్ కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. అదే డెవలప్మెంట్ను కూడా ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా కొత్త గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్సో వచ్చే నిధులు ఏదన్నా ఉండని రాష్ట్రానికి 100% తీసుకొచ్చి డెవలప్ చేయాలనే సంకల్పం. దానిలో ఎలాంటి అది లేదు, డెవలప్మెంట్ అనేది ఆగే సమస్య లేదనేది నేను అనుకుంటా ఉన్నా. ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయి చూస్తే కూడా గ్రాప్ ఎప్పుడన్నా చూడండి, తాత్కాలికంగా ఆగి ఉంటుంది తప్ప బిఫోర్ కరోనా కూడా చాలా మంది కరోనా తర్వాత మొత్తం ప్రైజెస్ అన్ని డిక్రీజ్ అవుతాయి పడిపోతాయి అవన్నీ అన్నారు, కానీ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి. సో ఇప్పుడు కూడా 200% చెప్తున్నా, డబుల్ కాదు 3 అయిపోయినా ఆశ్చర్యపోకూడదు. ఆ రకంగా డెవలప్మెంట్ పోతా ఉంది. బుద్వేల్కి సమీపంలో కిస్మత్పూర్ వద్ద 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాలతో డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బుద్వేల్లో ఐటీ పార్క్తో పాటు గవర్నమెంట్ కొత్తగా హైకోర్టుకు ఇక్కడే ల్యాండ్ కేటాయించింది. దీంతో ఇక్కడ ప్రాపర్టీస్ విలువ జెట్ స్పీడ్తో ముందుకెళ్తుంది. ఈ ఏరియా ఇంపార్టెన్స్ని గిరిధారి ముందుగానే గుర్తించి ప్రాస్పెరా కౌంటీను డెవలప్ చేసింది. తెలంగాణలో కొత్తగా కొలువుదేరిన ప్రభుత్వం మూసీ నదిని లండన్లోని థేమ్స్ నది తరహాలో డెవలప్ చేయాలని నిర్ణయించారు. మూసీ బ్యాక్ వాటర్తో ఉండే ఈసా నది సమీపంలో గిరిధారి సంస్థ లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. దీంతో ఇక్కడ నివాసం అంటే ప్రగతి, ప్రశాంతత రెండూ సొంతం చేసుకున్నట్టే. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పర్ అకౌంట్ అండ్ కిస్మత్పూర్లో విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్, 6,000 ఎకర్స్ బిహైండ్, అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడుతూ ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 టైమ్స్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమరే కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. టైం అండ్ ట్రెండ్ ఎప్పుడు మారిపోతూనే ఉంటాయి. టైంకి తగ్గట్టు అప్డేట్ అయితేనే ట్రెండింగ్లో ఉండటం వీలవుతుంది. ఇది రియాలిటీ రంగంలో చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ రియాలిటీలో మారుతున్న టైం అండ్ ట్రెండ్ను ముందు గుర్తించడంలో సుదీర్ఘకాలంగా 1 పొజిషన్లో ఉంది వాసవి గ్రూప్. హైదరాబాద్లో బెస్ట్ ప్రాపర్టీ కావాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు వాసవి గ్రూప్. అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. సిటీకి అన్ని వైపులా అన్ని సెగ్మెంట్ల కస్టమర్లకు అనువైన ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. హైదరాబాద్కు నలుదిక్కుల నలుగురు మెచ్చేలా అందరికీ నచ్చే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రియాల్టీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న వాసవి లేక్ సిటీ, వాసవి అట్లాంటిస్, కొండాపూర్లో స్కైలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, సుచిత్ర సర్కిల్లోని నందరం ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ ద సిటీ, మోస్ట్ డెవలప్డ్ లోకాలిటీ అయిన KBHP హైటెక్ సిటీల నడుమ వాసవి సరోవర్. నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్ కి CMD అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ ని అందరు చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్ కి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవి గ్రూప్ కొనాలనుకుంటారు, మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది, వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో
సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్, వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. వాసవి గ్రూప్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. సిటీలో ఏ దిక్కునైనా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్ట్స్ డెవలప్ చేసే సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వినిపించే పేరు వాసవి గ్రూప్. అన్లిమిటెడ్ అనిపించే ఎమ్యూనిటీస్తో ప్రైమ్ లొకేషన్లో టాప్ క్లాస్ ప్రాపర్టీస్ని డెవలప్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. వాసవి గ్రూప్ నగర నలుమూలల్లో చాలా విస్తరించి ఎన్నో ప్రాజెక్టులను చేపడుతున్నాము. అన్ని ప్రాజెక్టు కూడా ఆన్ టైం డెలివరీ ఇవ్వాలని మేము ఎంతో కృషి చేస్తున్నామండి, మేము మా టీం కూడా అందరము. కమింగ్ టు ద సేల్స్ ఫోర్కాస్ట్, అంటే జనరల్గా కూడా మీరు చూస్తే కనుక హైదరాబాద్ మార్కెట్ సంక్రాంతి తర్వాత చాలా సేల్స్లో పికప్ ఉంటుందండి. అండ్ ఈ ఫెస్టివ్ సీజన్, ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగా జరుగుతుంది. సో ఈ సీజన్ సంక్రాంతి నుంచి నెక్స్ట్ ఇంకొక 6 మంత్స్ మార్కెట్ అనూహ్యమైన స్పందన రావడం జరుగుతుంది. సో రెస్పాన్స్ చాలా బాగుంది ప్రస్తుతానికి, అండ్ వీ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. అండ్ హైదరాబాద్ మార్కెట్ రియల్ ఎస్టేట్ది మోర్ అప్డేట్స్ చూస్తుండండి. థ్యాంక్ యూ, నమస్తే. ఈ సంస్థ సిటీ నడిపోతున్న 21.48 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ ప్రాజెక్టు లాంచ్ చేసింది. మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన కేపీహెచ్పి హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్లో అన్ని అనుమతులతో బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ను డెవలప్ చేస్తున్నారు. 22 ఫ్లోర్లతో నిర్మిస్తున్న 11 టవర్స్ లో మొత్తం 2,250 ప్రాపర్టీస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. హార్ట్ ఆఫ్ ద సిటీ, మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన కేపీహెచ్పి హైటెక్ సిటీల నడుమ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న ఆల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్. లివింగ్ ఏరియాల్లో బెస్ట్ కేపీహెచ్బి, కమర్షియల్ ఏరియాల్లో టాప్ హైటెక్ సిటీ. ఈ రెండు ఏరియాలకు సమీపంగా ఉండే చోట MMTS మెట్రో సదుపాయాలకు దగ్గరగా ఉండే ఏరియాలో లగ్జరీ అండ్ కంఫర్టబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే విధంగా వాసవి సరోవర్ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్స్ ది ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.